రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ క్రూర రాజకీయాలకు కేంద్రంలోని బీజేపీ వత్తాసు పలుకుతుందని మాజీ మంత్రి పితాని సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో శెట్టి బలిజ సామాజిక వర్గం చేస్తున్న 31వ రిలే దీక్షకు ఆయన సంఘీభావం తెలిపి అనంతరం మీడియాతో మాట్లాడుతూ వ్యవస్థలను చేతిలో పెట్టుకుని ముఖ్యమంత్రి నియంత్రణ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ వైసీపీ రెండు పార్టీలు కలిసి రాష్ట్రంలో కుమ్ముక్కు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఫైర్ అయ్యారు. ప్రభుత్వ బెదిరింపులకు భయపడేది లేదని చంద్రబాబు విడుదలయ్యేంత వరకు ఆందోళన కొనసాగిస్తామన్నారు. బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్న విషయాల్ని అందరికీ తెలిసినప్పటికీ కూడా దేశంలో అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారు, ఈ రాష్ట్ర అభివృద్ధికి ఆకాంక్షిస్తూ పనిచేస్తున్నారనే నమ్మకం మాలో ఉండేది. ఈనాడు జగన్మోహన్ రెడ్డి రేపు నిన్ననో మొన్ననో తన కార్యకర్తల సమావేశంలో స్పష్టంగా బీజేపీ డైరెక్షన్లో నేను పనిచేస్తున్నానని చెప్పడానికి అటు ఇటు కాకుండా మాట్లాడు. నాకున్న ఆలోచన ఏంటంటే రెండు కుమ్మక్క రాజకీయాలు ఈ రాష్ట్రంలో చేస్తా ఉన్నాయి. అప్రజాస్వామికుడిగా ఈవేళ పరిపాలన బయటికేమో తేనెగా మాట్లాడుతుంది బీజేపీ ఈ రాష్ట్రంలో మాకు ప్రజాస్వామ్యాన్ని కాపాడుతానని చెప్పి, కానీ జగన్మోహన్ రెడ్డి క్రూర రాజకీయాలకి బీజేపీ వెనకాల వత్తాసు పలికింది, వత్తాసు పలుకుతుందని చంద్రబాబుని అరెస్ట్ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన కొన్ని పలుకులు దానికి నిజ నిర్ధారణ అవుతున్నాయని విషయాన్ని కూడా స్పష్టంగా చెప్తున్నాం. మరొకసారి ఎవరిని అరెస్ట్ చేసినా, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసినా, పవన్ కళ్యాణ్ గారిని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేసినా, అచ్చెమ్మ నాయుడు గారు అరెస్ట్ చేసినా, లోకేష్ గారు అరెస్ట్ చేసినా, ఆఖరి రామకృష్ణ గారిని సిపిఐ రామకృష్ణ గారిని అరెస్ట్ చేసినా లేదు, ఇంకా ఇతర నేతలను ఆఖరికి ఇలాగ నేను ప్రశ్నిస్తే యుద్ధాన్ని చేస్తానని వాడిని కూడా అరెస్ట్ చేయడానికి మీరు ఎందుకు ఆడరని మాకు తెలుసు. ప్రజాస్వామ్య కొని చేస్తున్న మేందరిని కూడా హెచ్చరిక చేస్తున్నాం. ప్రజాస్వామ్యాన్ని భారత రాజ్యాంగాన్ని కాపాడడానికి ఇచ్చిన, భారత రాజ్యాంగంలో అధికరించిన ఈ యొక్క ప్రజాస్వామ్య స్ఫూర్తిని ఇటు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడానికి వాడిన ఈ ఆయుధాలన్నీ కూడా అప్రజాస్వామ్యమని, ప్రజాస్వామ్య పరిరక్షకుడు అయితే చట్టం లోబడి ఐపీసీ సిఆర్పిసి ప్రకారమే జరుగుతుంది తప్ప ఇవాళ ఐపీసీ లేదు, సిఆర్పిసి లేదు. దానికి ఉదాహరణ 2021 డిసెంబర్ 9వ తారీఖున కట్టిన కేసులో చంద్రబాబు నాయుడు గారు దోషి కాదు, ముద్దాయి కాదు. తర్వాత ఏ 37గా చేర్చారు, ఆఖరికి సెప్టెంబర్ 4 తారీఖుకి మీరు చేసిన ఏ 1గా స్కిల్ డెవలప్మెంట్ కేసులో మార్పు చేసిన విధానం చూస్తే ఐపీసీ చట్టం మీద గౌరవం లేదు, సిఆర్పిసి చట్టం మీద లేదు, న్యాయ వ్యవస్థల మీద గౌరవం లేదు, భారత రాజ్యాంగ వ్యవస్థల మీద కూడా మీకు పోలీసు యొక్క కాకి డ్రెస్ కూడా గౌరవం లేదని చెప్పడానికి బాధ కలుగుతుంది. ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ అప్రజాస్వామ్యవాదులుగా బీజేపీ వైఎస్ఆర్ పార్టీ కుమ్మక్క రాజకీయం చేస్తుందనేది ఒక నిర్ధారణకు వచ్చాం. ప్రజల అపోహలకి మొన్నటిదాకా మేము నమ్మలేదు తెలుగుదేశం పార్టీ.